అమ్మా ఐ యామ్ సారీ అమ్మా నేను చెప్పేది నిజం అనుకున్నావా ఏదో జోక్ చేశానమ్మా మనం తెలుసుకోవాల్సింది అది నాకు సంబంధించిన విషయం టైం ఇచ్చారుగా సమాధానం కోసం ఎదురు చూడండి నాటకమే అనుకుంటే ఫామ్ హౌస్ లో 12 గంటలు ఏకాంతంగా ఎలా గడుపుతారు చూనితోనే కదూ అవును ఈ చూని ఈ చున్నీ నీదే కదా ఏయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు ఈ చున్నీ నీదే దీంతోని నువ్వు వసంతం చంపేసావు అవును కదా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాది కాదని చెప్తున్నానుగా అదు ఆ చుంటలు చూడు నువ్వు టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు నాకు బాగా గుర్తుంది నువ్వు దీనికోసం కదా పరిగెత్తుకుంటూ వస్తున్నావు తడకం
చూడు ఫ్రంటే చూడు బ్యాక్ చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఏమండి ఏమండి ఏ నువ్వు చెప్తున్న దానికి ఈ సందర్భానికి నీకు ఏమైనా సంబంధం ఉందో ఏయ్ టచ్ చేయకు నన్ను ఎన్నిసార్లు టచ్ చేస్తా ఇప్పుడు మాత్రం మర్చిపోను నీ గురించి అందరికి చెప్పేస్తాను రే నీకు మతి మరిపోయి అనుకున్నాను తిక్కు కూడా ఉందన్నమాట హలో నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి లెక్కు ఉంది ఈరోజు నా తిక్కేంటో చూపిస్తా నీ లెక్కేంటో తెలుస్తా తప్ప ఏమండి అక్క ఈయన ఎక్కడా ఏమో కనకం ఇక్కడికి రాలేదే కింద కూడా లేరే చెప్పేస్తావా చెప్పేస్తా చెప్పేస్తావా చెప్పేస్తా 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 ఏంట్రా నువ్వు చెప్పేది ఇదేంటిది చున్ని నా చిత్రం ఉంది ఏ నువ్వు నా గుదరం ఉన్నావేంటి ఏమండి ఏమండి ఇక్కడ ఉన్నారా అదిగో మీ ఆని నా చున్ని తీసుకొని చున్ని మీ చేతిలో ఎందుకుంది అవును చున్ని నా చేతిలో ఎందుకుంది ఏదో మర్చిపోయానే ఈ అమ్మాయికి ఏదో చెప్పాలనుకున్నాను ఏం చెప్పాలనుకున్నారు ఆల్రెడీ చెప్పేస్తాను ఏం చెప్పారు అది మర్చిపోయానే ఐ లవ్ యూ అంటున్నారండి ఏంటి టైం ఎంత అంటున్నారు అదేంటో నాకు అర్థం కావట్లేదు అయ్యో కలకు నేను అలా అనలేదు మీరానే ఉంటారు ఇందాక నా దగ్గరికి వచ్చి వేళా పాడలేదు టైం అయింది అన్నారు ఇప్పుడు ఇక్కడ అన్నారు నేనన్నానా అని ఉంటారు గౌతమి నువ్వేమనుకోకమ్మా అయ్యో ఆయనకి మతిమరు పని నాకు తెలుసు కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నమస్కారం మీరు రండి నేను రాను రండి నువ్వు బెడ్రూమ్ లో తీసుకెళ్ళి కొడతావు మీరు రండి కనుక కొట్టద్దే ప్లీజ్ అమ్మ కొట్టద్దే శ్రీ మాణిక్యం నిన్నిలాగే వదిలేస్తే చాలా డేంజర్ రా రాహుల్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రావని మాటిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అంటున్నాను నాకు ఇష్టం లేదు రాహుల్ ఐ లవ్ యు ఐ హేట్ యు నమస్తే మేడం నమస్తే గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ రాహుల్ ప్లీజ్ నేనంటే నీకు ఇష్టం ఉంది ఉంది కానీ మనకి సెట్ అవ్వదు
ప్రియా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆలోచించుకో ఆలోచించను నిన్ను నేను వదులుకోలేను వదులుకోవా ఇంపాసిబుల్ ప్రియా మేడం మే ఐ కమ్ ఇన్ రా మేడం నేను జాబ్ కి రిజైన్ చేస్తున్నాను ప్రియా నేను కంపెనీ నుండి వెళ్ళిపోతున్నాను మేడం ఏమైంది నీకు సారీ మేడం నేను ఇక్కడ పని చేయలేను ఎందుకంటే కారణం చెప్పలేను ప్రియా రాజీనామా చేయాలంటే కారణం చెప్పాలి ప్లీజ్ మేడం నేను చెప్పేది వినండి ప్రియా ఇప్పుడు రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రాబ్లం వచ్చింది సర్ ఏంటో ప్రాబ్లం సారీ సర్ పర్సనల్ నీలాంటి తెలివైన ఉద్యోగులు ఇలా వెళ్ళిపోతే ఆఫీస్ అంతా బెబ్బెబ్బ మెమ్మెమ్మలే మిగులుతారు అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఏం లేదు సర్ రాహుల్ ప్రేమ ప్రేమను వెంట పడుతున్నాడు పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ నువ్వేమన్నా నాకు ఇష్టం లేదని చెప్పాను సర్ అయినా వినట్లేదు ప్రియా రాహుల్ లవ్ చేస్తున్నాడంటే నో చెప్పావా అవును సర్ వాడు కోటీశ్వరుడు తెలుసా వాడి స్థాయికి నిన్ను ప్రేమించడం నిన్ను పెళ్లి చేసుకుంటానన్నం నీ అదృష్టం మరో అమ్మాయి అయితే ఎగిరి గంతేసేది ఎందుకు సార్ గంతులు వేయాలి ఎందుకు అలాంటి కోటీశ్వరుడికి ఎస్ఎం చెప్పాలి అవును సార్ అతని స్థాయి ఏంటో నాకు తెలుసు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు నా ఇల్లు మొత్తం కలిపి అతని వాష్రూమ్ అంతా కూడా ఉండదు అతనికి నాకు వెలుక్కి చీకటికి ఉన్నంత వ్యత్యాసం ఉంది సార్ అలాంటి వాడికి నేను సింక్ అవ్వను అతని పక్కన నిలబడే అర్హత నాకు లేదు సార్ అలాంటి వ్యక్తితో జీవితాంతం కలిసి ఎలా కాపురం చేయగలను సార్ అదేంటి ఎవరికైనా ఇలాంటి అవకాశం వస్తే కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటారు నువ్వేంటి అలా కట్టించుకుంటే ఇదిగో మేడం పరిస్థితే వస్తుంది సార్ సారీ మేడం ఇలా అన్నానని ఏమీ అనుకోకండి సార్ మీ ఇద్దరి స్థాయిలో ఎంత తేడా ఉందో మేడంకి తెలుసు ఎన్ని జన్మలెత్తినా అంతస్తులో మిమ్మల్ని అందుకోలేదని మేడంకి తెలుసు కానీ మీరిద్దరు భార్యాభర్తలయ్యారు కానీ సంతోషంగా ఉన్నారా మీ మధ్య ఎన్నో పొరపచ్చాలొచ్చాయి ఎన్నో అగాధాలున్నాయి మీరు ముందు నడిస్తే మేడం వెనక నడవాలి మీరు కూర్చుంటే మేడం నిలబడాలి పబ్లిక్గా ఒక్కసారైనా మేడంని భార్యగా చెప్పుకున్నారా సార్ ఇన్ని సమస్యలు మా మధ్య రాకుండా ఉంటాయా చెప్పండి అందుకేగా మేడం లైఫ్ నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అలాంటి లైఫ్ నాకు వద్దనిపిస్తుంది తారతమ్యాలు తెలిసి కూడా తాళి కట్టించుకొని నా అంతస్తు ఏంటో తెలిసి కూడా అతని పక్కన కూర్చోవాలనుకుంటే అది జరిగే పని కాదు సార్ సార్ నేను ప్రాక్టికల్గా ఉంటాను నిజంలో ఉంటాను నాకు తెలిసినంత వరకు దేవుడు గర్భగుడిలో ఉండాలి భక్తుడు గుళ్ళో ఉండాలి కానీ చెప్పులెప్పుడు బయటే ఉండాలి సార్ ఇన్ని ఆలోచించాను కాబట్టి రాహుల్ని రిజెక్ట్ చేశాను సార్ వావ్ ఏం చెప్పావు ప్రియా రియల్లీ యు ఆర్ గ్రేట్ అసలు సిసలైన ఆడది ఎలా ఆలోచిస్తుందో నిన్ను చూశాకే తెలిసింది అందరూ నీలా ఆలోచిస్తే ఎవరికి ఏ సమస్యలు ఉండవు ఏదేమైనా
చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. థాంక్యూ సార్. నువ్వే కరెక్ట్. రాహుల్తో నేను మాట్లాడతాను. నువ్వు జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. రాహుల్ నిన్ను కన్నెత్తి కూడా చూడు. యు కెన్ గో నౌ. థాంక్యూ సార్. చూసావా మీనాక్షి, తెలివైన ఆడపిల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుందో. అలాంటి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు బాగుంటాయి. నీ లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకుంది. మరి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ప్రియా నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది. నాకు తెలుసు నీ నిర్ణయం చెప్పేస్తావు. వెయిట్ చేస్తా. బాయ్. మీ అబ్బాయి నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడన్న ఒక్క మాట మీనాక్షి నోట వినలేకపోయాను. కానీ వాళ్ళిద్దరి అన్యోన్యతని కళ్ళారా చూసిన బలరాం కళ్ళ కట్టినట్టు చెప్పాక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోకుండా ఉండలేను. ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఏదైతే కోరుకున్నానో కృష్ణ కోరిక తీర్చాడు. చాలు, మళ్ళీ వాడి మనసు మారకుండా ఆ మనసుని కట్టడి చెయ్యాలి. అలా చేయాలంటే క్రిష్ మీనాక్షిల కలయికను ప్రపంచానికి తెలియచేయాలి. నాతో పాటు నా అనుకునే వాళ్లంతా ఈ ఆనందాన్ని పంచుకోవాలి. బలరాం. ఏంటమ్మా? ఏం లేదురా, ఈరోజు వనమాలి వారి ఫ్యామిలీ మన స్నేహితులకి శ్రేయోభిలాషులకి మనకు కావలసిన వాళ్లకి అందరికీ పార్టీ ఇస్తున్నాం. పార్టీయా? దేనికమ్మా? ఏంటి స్పెషల్? నువ్వే కదరా, క్రిష్ మీనాక్షి కలిసిపోయారు, క్రిష్ మారిపోయాడు, వాళ్ళెంతో ప్రేమగా ఉంటున్నారని చెప్పావు. అవును. అయితే ఈ సంతోషాన్ని 10 మందితో పంచుకోవడానికే ఈ పార్టీ. అమ్మా. అవునరా, అదే మీ నాన్నగారి కళ. ఆ కళ నిజమైంది. ఆ ఆనందం మన మధ్య ఉంటే ఎలా? అందుకే ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. ఎవ్వరికీ ఏ లోటు రాకూడదు. కావలసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయి. అలాగేనమ్మా. నువ్వంతగా చెప్పాలా? నా తమ్ముడు నా మర్దల కోసం పార్టీ అంటే లోటు రాణిస్తానా? కొడుకు కోడలు కలిసిపోయారని పార్టీ ఇచ్చి ఆనందంలో తేలిపోతావా తల్లి? చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఊహించుకో, అబద్ధంలో బతకడం నీకు అలవాటేగా. రాత్రి జరిగే పార్టీ నీకు సంతోషాన్ని కాదో, గుండె కోతని మిగులుస్తుంది, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. వెయిట్ అండ్ సీ. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఏం నిర్ణయించుకున్నావు? చెప్పు 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 చెప్పు. విషయం చెప్పు.